జనసేన అధికారులు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు నోటికొచ్చినట్టు మాట్లాడి సహనాన్ని పరీక్షించొద్దని నిన్న పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. గత మూడు రోజులుగా మాట్లాడుతున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విడదీయకుండా, అంటే ఆయన దత్తపుత్రుడు అనే పదాన్ని వాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించట్లా. సరే, మీడియా ఈ మూడు కలగలపటము ఒక విమర్శ. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు నేను చేయలనివ్వను. ఇప్పుడు మనం ఢిల్లీ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, ఏది ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఫ్రస్ట్రేషన్ అనేది, దానికి ఒక్క రెండు మూడు రోజులు ముందు చూస్తే జరిగిన పరిణామాల్లో పవన్ కళ్యాణ్ గారు రెండోసారి నేను వ్యతిరేక ఓటును చేయలనివ్వను, 24లో వైసీపీ అధికారంలోకి రాదు, దానికోసం నేను ఏం చేయాలో చేస్తాను అనేటువంటి ఒక వ్యాఖ్యలు చేయటాన్ని కూడా కలుపుకొని చూడాలేమనిపిస్తూ ఉంది రాజకీయంగా. ముఖ్యంగా విజయ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. సహజంగా అందరూ అనుకుంటారు సార్, జగన్మోహన్ రెడ్డి అంటే ఇది పులివెందుల పులి, లేకపోతే మొండోడు, మూర్ఖుడు అనే రకరకాల మాటలు ఉంటాయి. కానీ నా ఉద్దేశంలో అత్యంత పిరికివాడు ఎవడనంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తట్టుకోలేడు, ఆ పిరికితనాన్ని తట్టుకోలేక చేసేటువంటి వ్యాఖ్యలు, ఈ పాలనలో విఫలమవడంలో వచ్చినటువంటి ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చినటువంటి మాటలే ఈ రోజున ఇవన్నీ ఖచ్చితంగా. ఎందుకంటారా, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మూడు సంవత్సరాల్లో మీరు ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో ఉన్నటువంటి వైఫల్యాలు మనం మొదటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం, అనేక చర్చల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం.